నమస్కారం, వెల్కమ్ టు విశ్వం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా ముంపు ఓరంతమైన విహార్పురం మండలంలోని జీడికుప్ప ఇసునూరు గ్రామంలో స్థానిక తహసీల్దార్ ఎన్ శ్రీధర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో రెండు గ్రామాల గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరి వచ్చినప్పుడు ఆ ప్రాంత పరిస్థితి గురించి మ్యాప్ ద్వారా తహసీల్దార్ శ్రీధర్ ఎస్ఐ వెంకటేష్ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి తెలియజేశారు. విపత్తుల సమయంలో బాధితులకు అన్ని విధాల రక్షణ చర్యలు కల్పిస్తామని, విషపురుగులు కాటువేసినప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం డెమో చేసి చూపించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఎత్తైన ప్రాంతాలు, ఆ ప్రాంత ప్రజలు ఎక్కడ తలదాచుకుంటారో తహసీల్దార్ ఎన్ శ్రీధర్ పూర్తిగా బృందానికి వివరించారు. బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటికే బియ్యం పంపిణీ జరిగిందని తహసీల్దార్ తెలిపారు. టార్పాలిన్లు కిరోసిన్ అందించాలని అక్కడి కొండరెడ్లు గిరిజన తెగల వారు తహసీల్దార్ని కోరారు. తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని చిన్న బొంపల్లి సర్పంచ్ హుసేని, జోలయ్య, లక్ష్మయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలుగా చిత్రీకరించడం చాలా హాస్యాస్పదమని, చేరిన వారంతా తెలుగుదేశం పార్టీ వారేనని, ఒక్కరు పార్టీని వీడినంత మాత్రాన చేసేదేమీ లేదని, దశాబ్దాలుగా చిన్నబొంపల్లి గ్రామం రాంపురం రెడ్డి సోదరుల అడ్డా అని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి నాయకత్వంలో గ్రామాభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక నిందలు వేయడం తగదన్నారు. సీఎం జగనన్న ఒక్కసారి వాకిలు తెరిస్తే తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోతుందని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని తిక్కరెడ్డి రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. పార్టీలకు వైసీపీ వాళ్ళకి చెప్తున్నారు, మాజీ వైస్ సర్పంచ్ గారు మరి ఇంతకుముందే టీడీపీ ఉన్నాడు, మరి ఆయన్ని మరి తోలుకుంబై మరి కండ వేసుకేసి మరి టీడీపీ అని చెప్తుంటారు, వాళ్ళు వైఎస్ఆర్ అని చెప్తుంటారు, అది అవాస్తవం కాదు. మరి నిజమైన కార్యకర్తలు మా దగ్గరే ఉన్నారు, ఎవరు పోలేదు కానీ గోహత్యను సమర్థిస్తూ హిందూ మనోభావాలను కించపరిచిన ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వరుడి ఇంటిని కర్నూలు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముట్టడించారు. కర్నూలు కగ్గోలు హరీష్ బాబు, బీజేపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబిలి కాశీ విశ్వనాథ్, నీలద్ది నాగరాజు, ఆదోని మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జైన్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యోగ సభ్యులు మునిస్వామి, భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళా మోర్చా, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా పోలీసులు అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం సమీపంలో గేదెను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. ఏపీ 13 న్యూస్ ఛానల్ రిపోర్టర్ యలమందల మల్లికార్జున పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక పశు వైద్యశాలకు శవపరీక్ష నిమిత్తం తరలించి గేదెను కోల్పోయిన పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఎస్ఐ శ్రీనివాస్ చౌదరి భరోసా ఇచ్చారు.
వైకాపా ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోన్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి తిమ్మారెడ్డి బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఎడ్లబండి మీద స్కూటర్ పెట్టి నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలమయమైందని ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. పన్నులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగు చేయడంలో లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని ఆందోళన చేపట్టారు. 2.5 లక్షల ఉద్యోగాలని యువతను మోసం చేశారని, ఒక్క ఛాన్స్ అని అడిగి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీఎన్టీయూసీ నాయకులు మండిపడ్డారు. మన రాష్ట్రంలో డీజీలు, మన రాష్ట్రంలో పెట్రోల్, మన రాష్ట్రంలో డీజీలు తగ్గించాలి, పెరిగిన పెట్రోల్ కౌతాళం మండలంలోని ఉరుకుంద నందు ప్రసిద్ధిగా అంచిన శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి 2021 సంవత్సరం శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయ సమావేశంలో డీఎస్పీ వినోద్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, దేశాయికృష్ణ, సిఐ పార్థసారథి, ఎంపీడీఓ సూర్యనారాయణ, ఆలయ అధికారి వాణి, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎస్ఐ మన్మథ విజయ్, గ్రామ సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు గారికి, అదేవిధంగా ఆదరణీయ దేశ సాగారికి, సిఐ, అదేవిధంగా ఆదరణీయ అందరూ, అదేవిధంగా ఆదరణ, అదేవిధంగా దేశ గారికి, అభివృద్ధి గారికి, అదేవిధంగా నారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా ఎప్పుడు గ్రామ సర్పంచ్ ఇక్కడ ముఖ్యంగా ఈ మన ఖమ్మం జిల్లాలోనే గ్రామంలో మొదటిది నాకు కుటుంబం సంస్థ. ఎందుకంటే ఈసారి కోరుకుంటున్నాం వచ్చిన భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం కావచ్చు, వాళ్ళకి టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది స్నానాలు కానీ కోడి కానీ కోడి కానీ ఇబ్బంది రాకుండా సంబంధించిన కష్టజీవుల రాజ్యం కమ్యూనిస్టులకే సాధ్యమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారు. ఆదివారం స్థానిక పాలకుర్తి మండల కేంద్రంలోని బమ్మెరి గ్రామంలో సిపిఎం శాఖ మహాసభ సందర్భంగా సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభ నిర్వహించగా ఈ సభకు వెనకాతల సోమన్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, దేశంలో 2వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం స్వదేశీ నినాదం జపం చేస్తూ దేశ సంపదను విదేశీ బహుళజాతి సంస్థలకు, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు పెడుతోందని విమర్శించారు. దేశానికి సంపద సృష్టించే ప్రభుత్వ రంగ సంస్థల నీటిని అంబానీ, అదానీ తదితర బడా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని రైతాంగం చేతుల్లో లేకుండా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పేందుకు 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. పరిష్కరించాలి బొమ్మెర గ్రామంలో నెలకొన్న స్థానిక సమస్యలను, పరిష్కరించాలి బొమ్మెర గ్రామ స్థానిక సమస్యలను, పరిష్కరించాలి బొమ్మెర గ్రామంలో బురద గుంటలుగా మారిన అంతర్గత రోడ్ల మరమ్మతులు వెంటనే, అంతర్గత రోడ్ల మరమ్మతులు వెంటనే, స్థానిక సమస్యలు వెంటనే, సిపిఎం ప్రజా పోరాటాలు, పరిష్కరించాలి.
ఓకే ఇది బాగానే ఉంది కానీ ఇంకెక్కడ దాపా ఇది కరోనా వచ్చే చచ్చిపోతే మనిషి శవాలను కూడా శ్మశానానికి లైన్లు కట్టారు ఆ మధ్యలో చూసారా మీరు ఢిల్లీలో కానీ పెద్ద పెద్ద నగరాల్లో చనిపోయినటువంటి కరోనా వచ్చి చనిపోతే మనుషులను కుక్కల కంటే అద్భుతమైన పరిస్థితి ఆ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోడు ఎవరు పట్టించుకోడు ఎక్కడ చచ్చిపోయినాడు అక్కడే ఉంటే ఆ శవాలను తీసుకుపోయి శ్మశానంలో వేయాలంట సూత ఆ శ్మశానానికి ఆడికి కూడా పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఉన్నది అంటే భారతదేశం ఎంత దుర్మార్గం శ్మశానానికి కూడా లైన్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఎవడన్నా భావించినా మనం ఎప్పుడైనా ఈ బీజేపీ పరిస్థితిలో అంత దుర్మార్గమైనటువంటి ఈ పరిస్థితి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరుగుతుంది ఇప్పటికీ ఒక సరైనటువంటి విధానం లేదు ఈ దేశానికి ఒక సరైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పట్ల కావచ్చు వ్యవసాయ కార్మికుల పట్ల కావచ్చు పేదల పట్ల కావచ్చు అన్ని వర్గాల ప్రజల పట్ల ఒక సమగ్ర అవగాహన బీజేపీకి లేదు దానికి ఉన్నదల్లా ఈ దేశాన్ని మతం పేరుతో చీల్చడం మళ్ళీ మతం పేరుతో ఓట్లు వేయించుకొని సెక్యులరిస్ట్ తో ఓట్లు వేయించుకొని గదనెక్కడం కొప్పం మండలం బంగాణత్తం సమీపంలో పోలీసులమంటూ వాహనదారులను నిలిపి వసూలు చేస్తూ తమిళనాడుకు చెందిన ఇనోవా వాహనాన్ని ఆపి తనిఖీల పేరుతో వాహన చోరీకి యత్నం చేశారు గ్రామస్తుల సహాయంతో వాహనాన్ని వెంబడించి పట్టుకుని నిందితులను కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతర అన్నదాన కార్యక్రమం చిలకలూరుపేటలో యజ్ఞంలా కొనసాగడానికి కారణం చైర్మన్ పూసపాటి బాలాజీ నిబద్ధతే కారణమని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు కరోనా బాధల్లో ఉన్నవారికి నిరంతరం ఆహారాన్ని అందించిన సేవ గొప్పగా కొనసాగించడానికి కొనియాడారు గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం రావు సుబ్రహ్మణ్యం ప్రారంభించారు ప్రత్యేక హోమం పూజా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సాయినాథుని ఆశీస్సులతో దాతల సహకారంతో జై జై సాయి ట్రస్ట్ ఇలాగే సేవలు అందించాలని కోరారు ప్రజలకు గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుని దివ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి దత్తసాయి అన్న సమాజం ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించటం ఇలాగనే బాబా గారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ఇక్కడ అందరూ కూడా పాల్గొని ఈ ఇక్కడ అందరూ కూడా ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి బాలాజీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషం బాబా గారి ఆశీస్సులు అందరికీ ప్రజలందరికీ ఉండి అందరూ బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటాం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 28కి చెందిన సుగుణమ్మ గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వారి నివాసం పూర్తిగా కుప్పకూలింది విషయం స్థానిక కౌన్సిలర్ సునీల్ మరియు గోరంట్ల సంతోష్ దృష్టికి తీసుకువెళ్లడంతో అతను పలు సామాజిక మాధ్యమాల్లో ఈ సమస్యపై పోస్ట్ చేశారు స్పందించిన దాతలు మరియు ఎమ్మెల్యే సహకారంతో సుమారు 33,000 రూపాయలు 200 కేజీల బియ్యం బాధిత కుటుంబానికి కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ కౌన్సిలర్ సునీల్ సీనియర్ నాయకులు ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో పలు వార్డు కౌన్సిలర్లు కోనేరు టీం సభ్యులు పాల్గొన్నారు టీం సభ్యులు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా కలిసి మరి ఒక ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె తాత్కాలికంగా ఉండడానికి 33,000 రూపాయలతోటి అందులో గౌరవ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారి సహకారంతో సహా 33,000 రూపాయలు 2 క్వింటాల బియ్యాన్ని తక్షణ సాయం కింద అందించారు మరి వెంటనే మరి గౌరవ శాసనసభ్యులు కోనేరు కోనప్పన్న గారు మరి తహసీల్దార్ గారితో కూడా మాట్లాడి మరి గవర్నమెంట్ తరఫున కూడా వచ్చేటువంటి ఏదైనా డబ్బులు కానీ ఏదైనా వస్తువులు కానీ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తామన్నారు మరి వారి ప్రతినిధిగా కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మా యువ నాయకులు కోనేరు వంశన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బియ్యము మరియు డబ్బులు బాధిత కుటుంబానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏవీ బులెటిన్ విశేషాలు నమస్కారం